అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన కరీంనగర్ లో ప్రముఖ సినీ తారలచే ఆగస్ట్ 9న గొప్ప ప్రారంభం. ఎస్, ఈ రోజు మనం దర్గా చిన్న పైల్వాన్ ఇక్కడ ఇంకొక పైల్వాన్ ప్రణయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. మీకు ఎలా అనిపిస్తుంది నాన్న జర్నీ, నాన్న కష్టాలు, నాన్న అచీవ్మెంట్స్, నాన్న ఎన్ని లాటి దెబ్బలు తనిచుకొని ఉంటాడు, ఎంత స్ట్రగుల్స్ అయ్యి ఈ స్థాయికి వచ్చింటారు, అవన్నీ చూసుంటారు కదా చిన్నప్పటి నుంచి ఫాదర్ గురించి. ప్రౌడ్నెస్ ఉంటుంది ఎప్పుడు చూసినా. నాన్నకు అయితే ఒక పేరు ఉంది, మంచికి చెడుకి రెండింటికి ఉపయోగపడుతుంది. మీరే మార్గం వైపు ఎలా నాన్ని ప్రతి ఒక్కరు కొన్ని కొన్ని ట్యాగ్ లైన్స్ తో రకరకాలుగా పిలుస్తుంటారు. స్టేట్మెంట్లు చేస్తారని, దందాలు చేస్తారని, రౌడీజం చేస్తారని, చంపుతారని, బెదిరిస్తారని ఎలా అనిపించేది స్కూల్ డేస్ లో మీకు? అసలుకి ఇవన్నీ వింటున్నప్పుడు డాడీ ఇవన్నీ చెప్పకపోతుండే, ఇవన్నైనా ఇవన్నీ ఏం చెప్పకపోతుండే. నాన్న అడుగుదాం, నాన్న ఇదంతా నిజమేనా, నేను వింటుందని ఎప్పుడన్నా అనిపించిందా నిజంగా చెప్పు. బయట ఉందామంది ఉందా మాట్లాడుకుంటారు, అవన్నీ పట్టించుకోవద్దు. బట్ ఇవన్నీ పిల్లలకు తెలియకుండా పెంచారని ప్రణయ్ అన్నాడు కదా, అంటే ఎందుకు అంత? పోలీస్ స్టేషన్ ఏంది, కోర్టు ఏంది, ఇవన్నీ తిరిగినా నేను దాంట్లో పిల్లలను టచ్ చేయొద్దు. ప్రణయ్లో మీకు బాగా నచ్చే గుణాలు ఏంటన్నా, నచ్చనివి ఏంటి? లేట్ లేస్తాడు, నచ్చని పని అంటాడు. నిద్ర అనేది ఎక్కువ ఉండదు మనిషికి, 4 గంటలు ఉండాలి. ఆలోచనలు అప్పుడు మంచిగా ఉంటాయి మార్నింగ్. ప్రణయ్ నీకేంటి నాన్నలో నచ్చింది నచ్చింది అంటే ఏమని చెప్తా? నాన్న వెయిట్ చేస్తున్నారు, ఏం చెప్తాడా? ఎన్ని ఒక 100 కేసులు ఉంటాయి మీ మీద? పిల్లల ముందర మనకు చెప్పుకోనికి రాదు ఇవన్నీ. ఎప్పుడన్నా జైల్లో ఉన్నప్పుడు పిల్లలు గుర్తు వచ్చినప్పుడు ఏమనిపించింది అసలు లైఫ్ అంటే? మనకు జీవితం ఎట్లుంటా అంటే, నిజంగా చెప్పండి, ఆడపిల్లల్ని ఒక ఇంటికి పంపించేటప్పుడు ఫస్ట్ వాళ్ళ సైడ్ ఏమి వాళ్ళ మైండ్లో రన్ అయింది మీ గురించి, మీ ఫ్యామిలీ గురించి? అరే వాళ్ళ పిల్లల్ని మనం తెచ్చుకుంటున్నాం అన్నప్పుడు టు బి ఫ్రాంక్ గా చెప్పండి. చేసుకోనికి రాపోడు, చేసుకోకూడదు, మంచిగా మళ్ళీ కొడతాడు. సినిమా ఇండస్ట్రీలో పెద్ద పెద్ద హీరోలకు సెటిల్మెంట్ చేసేదే మీరు అని చెప్తుంటారన్నా, నిజమా? మనం పేర్లు చెప్పలేము. బట్ ఇలా గోల్డ్ వేసుకుంటే కొంతమంది పొలిటీషియన్స్ నచ్చదు కదన్నా. నచ్చదు, టీడీఆర్ నాకు డైరెక్ట్ అన్నారు కదా. అదే ఎలా మోస్తారన్న అంత వెయిట్? ఏదో ఒకటి వెళ్తే ఉంటుంది నీకు చూడడానికి అట్లా అనిపిస్తుంది. ఓకే చూడండి ఎంత ఉందో ఇది. నిజంగా చెప్పండి అంటే ఇప్పుడు దొంగలు ఎక్కువైపోయారు, ఫస్ట్లో వేసుకున్న కొత్తలో ఎవరైనా లాగేయటం కానీ, లేకపోతే మిమ్మల్ని ఎక్కడన్నా మిమ్మల్ని ఆపేయటం కానీ, దాడి చేయటం కానీ ఇలాంటివి జరగలేదా ఈ బంగారం కోసం? ఖర్చు కాదు కదా, ఈ చుట్టుముట్టు ఈ కాలనీలనే దొంగలు వాడు, మనం ఇక్కడ ఉందామంటే అంత భయం ఉంటుంది దొంగలు. ఎస్, ఈరోజు మనం దర్గా చిన్న పైల్వాన్ అన్న ఇంటికి వచ్చాం అన్నమాట. ఎందుకంటే చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం వాళ్ళ పిల్లల్ని ఇంతవరకు ఎవరు కూడా స్క్రీన్కి చూపించలేకపోయారు. నాన్నకు ప్రేమతో షో ఆల్రెడీ సూపర్ డూపర్ హిట్ కాబట్టి ఆ నాన్నకు ప్రేమతో షోలో ఈ నాన్న గురించి వాళ్ళ పిల్లలు ఏం షేర్ చేసుకుంటారు అంటే, ఆయన చాలా మాట్లాడారు అన్నమాట, చాలా ఇంటర్వ్యూలు ఇచ్చుంటారు, చాలా మాట్లాడుంటారు తన గురించి, తన లైఫ్ గురించి. బట్ ఆయన లైఫ్ గురించి, ఆయన పిల్లలు చూసింది ఏంటి, ఆయన కష్టాలు ఏంటి, ఆయన ఎంత స్ట్రగుల్స్ పడ్డారు, ఎంత లైఫ్లో అచీవ్ అయ్యారు, అండ్ పిల్లలు ఆయన ఎలా మిస్ అయ్యారు అంటే ఆయన గురించి మీకు తెలిసిందే. ఆయన అందరూ చెప్తూ ఉంటారు సెటిల్మెంట్లు, దందాలు, రౌడీజం ఇన్ని చెప్తుంటారు కదా, ఇన్నిటికి కూడా ఇన్నిటి మించి ఒక నాన్న, ఆ నాన్న ప్రేమని వాళ్ళకి ఎలా చూపించారనేది వాళ్ళ పిల్లల రూపంలో తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, వెళ్దామా అన్న వాళ్ళ ఇంటి లోపలికి? ఎస్, అక్కడ కనిపిస్తున్నారు మీకు ఎంతో ఇష్టమైన దర్గా చిన్న పైల్వాన్ గోల్డ్ మ్యాన్. ఎస్, ఆయన. సో ఇది ఆయన రాజకోట అన్నమాట. సో ఈ రాజకోటలోకి వచ్చిన తర్వాత మీకు అర్థమై ఉంటుంది. సో బంగారం అంటేనే చిన్న పైల్వాన్ అన్న. ఆయన సో నిజంగా మనసున్న మహారాజు. సో ఆయనకి ఎన్నో ట్యాగ్ లైన్స్ ఇచ్చినప్పుడు కూడా ఆయన పడ్డ కష్టం ఏంటో ఆయనకు మాత్రమే తెలుసు, ఆయన కుటుంబానికి మాత్రమే తెలుసు. మనందరూ ఆయన రకరకాల ఆయన మీద ఉన్న న్యూస్ విని ఏదేదో అనుకుని ఉంటాం. బట్ ఈ స్థాయికి రావడానికి అండ్ ఈయన ఇంత కష్టపడటానికి అండ్ స్టార్టింగ్ డేస్లో ఆయన కుటుంబంలో పడ్డ కష్టాలు ఎవరికి తెలియదు కాబట్టి ఈ రోజు నాన్నకు ప్రేమతో వాళ్ళ పిల్లల రూపంలో తెలుసుకుందామని మీ దగ్గరికి వచ్చానన్న. సో ఫస్ట్ అయితే రాజకోట చాలా చాలా బాగా నచ్చింది అనమాట. సో ఇంకెందుకు ఆలస్యం, పిల్లలతో కూర్చొని మాట్లాడేద్దామా ప్లీజ్? సో నిజమైన పులిని పెట్టుకున్నారు, ఆల్రెడీ ఒక పులి ఇంట్లోనే ఉన్నారు, ఇంకొక పులి ఎక్కడ ఉన్నారు అనమాట. సో ఒకసారి అన్న ఫ్యామిలీని చాలా తక్కువ మంది చూసి ఉంటారు. సో ఇక్కడ కనపడుతున్నారు బుజ్జి బుజ్జి మనవరాళ్ళు, బుజ్జి బుజ్జి మనవాళ్ళు.
సో ఎంత మంది అన్నా మొత్తం? ముగ్గురు మన్మరాలు, ఇద్దరు మన్మరాలు. ఓకే, ముగ్గురు పాపలు. ముగ్గురు పాపలు. సో మీకు ముగ్గురు పాపలు? నాకు ముగ్గురు పాపలు. నాకు ఒక్కడే తెలుసు, ప్రణయ్ ఒక్కడే. లాస్ట్ ప్రణయ్. మొత్తం నలుగురు? నలుగురు. సూపర్. నా ఇల్లు అయితే చాలా బాగా డిజైన్ చేశారు అన్న. ఎవరిది టేస్ట్? మీదే లేకపోతే మొత్తం చేయించిన? ఇది కూడా మొత్తం అన్ని గోల్డ్ పెట్టించారా? ఇదిగా గోల్డ్ పెట్టిస్తే బాగుంటుంది కొన్ని అట్లా తెచ్చినాం. ఓకే, ప్లెయిన్ వైట్ ఉంది కదా, ఇది అక్కడక్కడ గోల్డ్ సెలెక్ట్ చేసి. మీరంటే ఎలా ఊహించుకుంటారు? మీరేంటి ఇంత చిన్నగా మాట్లాడుతున్నారు చూడండి. సో అక్కడ అన్న వాళ్ళ అమ్మా నాన్న అనుకుంటా, మమ్మీ డాడీ అన్న? మమ్మీ డాడీ. 2011లో చనిపోయారు నాన్నగారు, అమ్మ 2013. సో మీకు ఎక్కువ అమ్మ పోలికలు వచ్చాయి కదా? అమ్మ పొలికలు వచ్చింది. అమ్మ పొలికలు ఎక్కువ వచ్చాయి, అందుకే అదృష్టం అంటున్నారు. ఏంటి ఇలా హౌస్ అంతా ఇలా డిజైన్ చేయడానికి? అంటే డిజైన్ అంటే కొద్దిగా కొత్తగా ఉండాలి అన్నట్టు, అది దగ్గర ఉండి బాగా ఇంటీరియర్లో వాళ్ళకి ఇచ్చే వాళ్ళు చేసారు బాగా. మనం కొద్దిగా ఎక్కడెక్కడ ఏం కావాలి నేను డిజైనింగ్ చేసిన. మీరే డిజైనింగ్ చేసుకున్నారు? ఓకే. ఇప్పుడు అంతా లేటెస్ట్ మోడల్ అన్నమాట ఇది. ఇది ఎక్కేటప్పుడే స్టెప్స్ లైట్లు వస్తాయి కదా, లైట్స్ ఇంకా చూడండి. ఎస్, కానీ పిల్లలకి సేఫ్టీ లేదు కదా? సేఫ్టీ వస్తుంది, ఇంకా చేయలేదు. చేయలేదా? ఓ, కొత్తగా చేశారు ఇది. కొత్తది. ఓకే. ఇది పెయింటింగా? గిఫ్ట్. ఆ పెయింటింగ్ ఇది మినిమం 10-15 lakhs అవుతుంది. వాళ్ళు గిఫ్ట్ ఇచ్చే సిక్కిరా వాళ్ళు ఉంటారు. ఓకే. పెయింటింగ్ చూడండి ఇక్కడ, దాన కర్ణుడు అన్న. చాలా మంది, చాలా చోట్ల నేను విన్నాను 100 ఎకరాలు అప్పుడులో చాలా మంది గరీబోళ్ళకి ఇచ్చేసారని. అవును. ఇలా అంజనార్ సిద్ధినగర్ ఉండే హైటెక్ సిటీ బ్యాక్ సైడ్ 100 ఎకరాలు ల్యాండ్ ఉంటే వాళ్ళు వేరే వాళ్ళు కబ్జా చేయాలని చూసారు. ఓకే. అది తీసుకొని మొత్తము గరీబులకు వంచినాం. ఓకే. సో ఎవరైనా కానీ ఎవరిదైనా భూమి దోచుకోవాలని అని అనుకుంటే మీరు కానీ ఎంటర్ అయితే అది ఇంకా ఓకే అయిపోతుంది. అంతే, అది అన్న చేసే పని అది. కానీ మనం బయట ఇంకోలాగా అనుకుంటాం, ఏదో జనాల భూమిలో అయినా కబ్జా చేసుకుంటారు, అది కరెక్ట్ కాదు. ఎవరైతే గరీబులు ఉన్నారో, లేకపోతే వాళ్ళ సొంత ల్యాండ్ అయ్యి వాళ్ళు ఇబ్బందులు పడుతూ వాళ్ళ ల్యాండ్ రాక వేరే వాళ్ళు ఇబ్బందులు పెడుతుంటే, అలాంటి వాళ్ళ దగ్గర నుంచి ఆయన హెల్ప్ చేసి వాళ్ళకి ఇప్పించే ప్రయత్నము, లేకపోతే గరీబ్ వాళ్ళది అయితే గరీబ్ వాళ్ళకి వచ్చే ప్రయత్నము అలా చేసే వ్యక్తము. అవే కేసు నా దగ్గరకు వచ్చేటి అని ల్యాండ్ కబ్జా చేసిన ఏదైనా ఉన్నా అన్ని వస్తే పిలిపించి క్లియర్ చేయడం. న్యాయం వరకే, న్యాయం కోసం. వేరే వాళ్ళు మనం దోచుకునే కాన్సెప్ట్ లేదు ఫస్ట్ నుంచి. ఫస్ట్ నుంచి అంతే. ఓకే. ఏదైనా సరే కంపల్సరీ ఏదైనా ఉంటే ఇక్కడ జన్యును చూస్తాను. ఓకే, వాళ్ళకు అడ్జస్ట్. అంతే, సూపర్. సో ఈరోజు నాన్నకి ప్రేమతోలో ఇంకొక హీరోని చూపించబోతున్నాను అనమాట. ఆ ఫోన్లో సైలెంట్గా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నాడు అనమాట, ఏం తెలియదు వ్యక్తిలాగా. సో తనే తనే ప్రణయ్ అని వాళ్ళ అబ్బాయి అనమాట. ఈరోజు చాలా చాలా విశేషాలు షేర్.